वेलकम बैक टू माय चैनल वीडियो मनम डबली लिंक्ड लिस्ट कोसम डिस्कस चेद्दाम असलु डबली लिंक्ड लिस्ट अंटे एंटी मनम प्रीवियस वीडियो सिंगल लिंक्ड लिस्ट कोसम डिस्कस चेसाम कदा अक्कड एंटी ओन्ली ओक नोड नि मात्रमे स्टोर चेस्तुन्नाम अंटे द नेक्स्ट नोड एदैते उंदो अदि ई नोड लो तेलुस्तुंदि कानी डबली लिंक्ड लिस्ट लो एंटंटे दा नोड द नेक्स्ट नोड अंड द प्रीवियस नोड रेंडु कूडा तेलुस्तुंदन्नमाट डबली लिंक्ड लिस्ट लो ఇక్కడ ఒక నోడ్ అనేది ఉంది అంటే దానికి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఒక దాంట్లో నోడ్ డేటా ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉందో దాని డేటా ఉంటుందన్నమాట అంటే దాని అడ్రస్ ఉంటుంది అండ్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ నెక్స్ట్ ఉంటుంది ఆ నెక్స్ట్ లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఉంటుంది ఇవి నోడ్ యొక్క 3 పార్ట్స్ ఫస్ట్ మనకి ప్రీవియస్ నోడ్ అనేది ఒక స్టార్టింగ్ నోడ్ అయినంటే ఒక నోడ్ తీసుకున్నాము అది స్టార్టింగ్ నోడ్ అయినంటే దాని ప్రీవియస్ లో ఏముంటుంది అంటే హెడ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది ఒక డబుల్ లింక్ లిస్ట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా మనం 8 9 10 తీసుకుందాం ఈ 8 9 10 ఉన్న నోడ్స్ ని తీసుకుంటే మనకి అక్కడ డేటా అనేది ఎలా ఇన్సర్ట్ అవుతుంది ఫస్ట్ మనకి ఫస్ట్ నోడ్ ఎప్పుడూ కూడా హెడ్ నోడ్ దే ఉంటుంది కాబట్టి అది x అన్నమాట సో నల్ అన్నమాట నెక్స్ట్ 1 దెన్ దాన్ తర్వాత 2 యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అండ్ 1 యొక్క అడ్రస్ అనేది 2 యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టోర్ అవుతుంది అర్థమవుతుందా నెక్స్ట్ 2 అయిపోయింది కదా నెక్స్ట్ 3 యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది 2 యొక్క రైట్ హ్యాండ్ సైడ్ స్టోర్ అవుతుంది ఇలా ఉండడం బట్టి ఏంటంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో అయితే నార్మల్ గా ఓన్లీ 1 వే లోనే ట్రావర్సింగ్ చేయగలుగుతాం మళ్ళీ బ్యాక్ కి రాలేం డబుల్ లింక్ లిస్ట్ లో ఏంటంటే ట్రావర్సింగ్ అనేది మనం బోత్ వేస్ లో చేస్తాం అన్నమాట ఇది డబుల్ లింక్ లిస్ట్ కి సింగిల్ లింక్ లిస్ట్ కి డిఫరెన్స్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే నార్మల్ గా మనము సింగిల్ లింక్ లిస్ట్ లో ఎలా చూసాం స్ట్రక్ట్ నోడ్ అని ఓపెన్ చేస్తాం దాని లోపల ఇంట్ డేటా అండ్ స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్ అని ఇస్తాం కానీ ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ కి వచ్చినప్పటికి స్ట్రక్ట్ నోడ్ స్టార్ ప్రీవియస్ ఇంట్ డేటా స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ రెండు కూడా మనం తీసుకుంటున్నాం కదా డేటా అంటే నార్మల్ మధ్యలో ఉన్న డేటా ప్రీవియస్ అంటే ముందు దాని ప్రీవియస్ అంటే ముందు నోడ్ యొక్క డేటా ఏదైతే ఉందో దాని అడ్రస్ అనేది స్టోర్ చేస్తుంది నెక్స్ట్ లో దాని తర్వాత నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తుంది దాని సింటాక్స్ ఇదన్నమాట ఒక ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్ తీసుకుంటే ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పార్ట్ ఎప్పుడూ కూడా నల్ ఉంటుంది అండ్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఎప్పుడూ కూడా నల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఏ డైరెక్షన్ లో మూవ్ అయినా ఇది కంపల్సరీ అన్నమాట సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఏంటంటే మనకి ట్రావర్సింగ్ చేస్తే అది ఒక డైరెక్షన్ లోనే చేస్తాం ఎందుకంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మాత్రమే ఉంటుంది దాని ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ఉండదు సో డైరెక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్ జరుగుతుంది అదే డబుల్ లింక్ లిస్ట్ లో చూసుకుంటే మనకి ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ కూడా ఉంటుంది కాబట్టి మనకు కావాలంటే బ్యాక్ కూడా వెళ్ళొచ్చు సో డబుల్ లింక్ లిస్ట్ లోని ట్రావర్సింగ్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు వైపులా జరుగుతుంది ఈ డబుల్ లింక్ లిస్ట్ అనేది మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అని చూసుకుంటే మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక టేబుల్లా కనిపిస్తుంది కదా మనకి నోడ్లో ఫస్ట్ డేటా వాల్యూ ఎంత అంటే 12 అది ఎక్కడ స్టోర్ అయింది ఫస్ట్ అడ్రస్లో స్టోర్ అయింది అన్నమాట సో ఈ 12 యొక్క ప్రీవియస్ అడ్రస్ ఏంటి అంటే -1 దీని నెక్స్ట్ అడ్రస్ ఏంటి అంటే 4 ఎక్కడ స్టోర్ అవ్వాలి ఫోర్త్ దాంట్లో స్టోర్ అవ్వాలన్నమాట సో 4 అనగానే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది 4 దగ్గర ఎక్కడ 15 చూపిస్తుంది సో డేటా అనేది అక్కడ 15 అన్నమాట దాని ప్రీవియస్ ఎక్కడ అది ఎక్కడుందంటే దాని ప్రీవియస్ ఎక్కడుంది అంటే ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ పొజిషన్లో ఉంది నోడ్ డేటా అనేది 15 చూపిస్తుంది దాని ప్రీవియస్ అనేది ఎక్కడుంది అంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది నోడ్ అనేది సో 1 అన్నమాట నెక్స్ట్ ఎక్కడ చూపించాలి అంటే 6th పొజిషన్లో డేటా ఇన్సర్ట్ అవ్వాలి సో నెక్స్ట్ అనేది 6 అయింది 6th పొజిషన్ దగ్గరికి వచ్చినప్పటికి 1948 నెక్స్ట్ పొజిషన్లో ఎక్కడ డేటా ఇన్సర్ట్ అవ్వింది అంటే 8th పొజిషన్లో అయింది ప్రీవియస్గా ఎక్కడ ఇన్సర్ట్ అయింది అంటే ఫోర్త్ పొజిషన్లో అయింది ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా అన్నమాట డేటా అనేది ప్రీవియస్ నోడ్లో అండ్ నెక్స్ట్ నోడ్లో ఎలా స్టోర్ అవుతుందో మనకు అర్థమైంది నెక్స్ట్ ఈ డబుల్ లింక్ లిస్ట్లోని మనం ఆపరేషన్స్ని ఎలా పెర్ఫామ్ చేస్తాం ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ముందు చూసాం స్ట్రక్ట్ నోడ్ స్టార్ ప్రీవియస్ ఇంట్ డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ ఈ మూడు తీసుకున్నాం అండ్ ఇంకా నోడ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నోడ్ అనేది హెడ్ నోడ్ కదా సో అందువల్ల స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ ఇలా నోడ్ని క్రియేట్ చేస్తాం ఇక్కడ మనకి ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయంటే ప్రీవియస్గా సింగిల్ లింక్ లిస్ట్లో ఎలాంటి ఆపరేషన్స్ అయితే ఉన్నాయో అదే ఆపరేషన్స్ ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్ ఇన్సర్షన్ ఎట్ ఎండ్ ఇన్సర్షన్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ డిలీషన్ ఎట్ బిగినింగ్ డిలీషన్ ఎట్ ద ఎండ్ అండ్ డిలీషన్ ఆఫ్ ద నోడ్ హ్యావింగ్ గివెన్ డేటా అంటే
ఫస్ట్ మనకి ఇక్కడ కూడా ఆపరేషన్స్ సేమ్ ఆపరేషన్సే ఉంటాయి. ఇన్సర్షన్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం, లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం, మధ్యలో ఒక స్పెసిఫిక్ నోట్ తీసుకొని ఇన్సర్ట్ చేయడం. నెక్స్ట్ డిలీటింగ్, ఫస్ట్లో డిలీట్ చేయడం, లాస్ట్లో డిలీట్ చేయడం, మధ్యలో ఏదో ఒక డేటాను డిలీట్ చేయడం. సర్చింగ్, ట్రావెసింగ్, ఇవి మనకి ఉండే ఆపరేషన్స్ అన్నమాట. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీకు అందరికీ ఆల్రెడీ చెప్పిందే, ఇది హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ అంత డీటెయిల్గా చెప్పట్లేదు, కొంచెం బేసిక్గా చెప్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, అండ్ stdlib.h అంటే స్టాండర్డ్ లైబ్రరీ అన్నమాట. మనం ఇందులో యూజ్ చేసినవి స్టాండర్డ్ లైబ్రరీస్ని యూజ్ చేస్తున్నామని. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్, అంటే నోడ్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఎలాగో ఆల్రెడీ మనం నోడ్ క్రియేషన్లో చెప్పాను, అంటే మనకు సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్పాను. సో స్ట్రక్ట్ నోడ్, ఓపెన్ ద బ్రేస్. నెక్స్ట్ ఇందులో ఏమిస్తామంటే ప్రీవియస్ డేటా అండ్ నెక్స్ట్కి ఇవ్వాలి. సో డేటాకి ఇంట్ తీసుకుంటాం, మిగతావి స్ట్రక్ట్ నోడే తీసుకుంటాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ PREV ప్రీవియస్, ఓకే, సెమికాలన్. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ సెమికాలన్. నెక్స్ట్ ఇంట్ డేటా సెమికాలన్. అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ బయటకు వచ్చేటప్పుడు స్ట్రక్చర్కి సెమికాలన్ పెట్టాలి. ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే హెడ్ని ఇండికేట్ చేసుకోవాలి. అంటే మనం ఇన్సర్ట్ చేస్తుంది, క్రియేట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ హెడ్ నోడ్ ఉండాలి కదా. అందుకు స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్, ఓకే, సెమికాలన్. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాం. ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాయిడ్ ఇన్సర్ట్ ఎట్ బిగిన్ కదా. ఇన్సర్ట్ అట్ బీజీ అని అర్థం, ఓకే, బీజీ బిగినింగ్ దగ్గర. నెక్స్ట్ ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. సేమ్ అలా అన్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. వాయిడ్ ఇన్సర్ట్ అట్ లాస్ట్, ఓకే, అట్ లాస్ట్ ఇది ఒకటి. సేమ్ ఇంకొక స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. వాయిడ్ ఇన్సర్ట్ స్పెసిఫిక్ అని చేద్దాం, ఓకే, సెమికాలన్. నెక్స్ట్ సేమ్ అలానే డిలీట్కి కూడా, వాయిడ్ డిలీట్ అట్ బీజీ, అంటే బిగినింగ్ దగ్గర డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వాయిడ్ డిలీట్ అట్ లాస్ట్. నెక్స్ట్ వాయిడ్ డిలీట్ స్పెసిఫిక్, ఓకే, ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి డిలీషన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, మనం డిస్ప్లే చేయొచ్చు, ఓకే. సో వాయిడ్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, వాయిడ్ సర్చ్. సో ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఇవ్వాలి. వాయిడ్ మెయిన్, మెయిన్కి సెమికాలం ఉండదు. నెక్స్ట్ ఓపెన్ ద కర్లీ బ్రేస్, అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాక ఇక్కడ మనం చాయిస్ ఇస్తామన్నమాట. అంటే మనం 9 చాయిసెస్ ఇస్తాం. లే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 మొత్తం ఇవి, అలాగా మనకి 7 ఉన్నాయి. సో 7 కాకుండా ఎక్స్ట్రాగా మనం చాయిస్ ఇస్తామన్నమాట. ఆ చాయిస్ ఎలా అంటే ఇంటీజర్స్ కదా, మనం చాయిస్ తీసుకునేవి నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటర్ ఇస్తాం. చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెమికాలన్. నెక్స్ట్ ఒకవేళ అలాగైతే వై చాయిస్ అనేది ఎప్పుడు కూడా దేని మధ్య ఉండాలి, చాయిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 9 దాటకూడదు అన్నమాట, ఓకేనా. అంటే మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, 8 చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. వైల్ కండిషన్లోకి వచ్చాం కదా, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్, ఫస్ట్ డబుల్ కోట్స్ తర్వాత స్లాష్ ఎన్ మెయిన్ మెను, ఓకే, మళ్ళీ స్లాష్ ఎన్. ఇక్కడికి ఇది ఒక స్టేట్మెంట్ అయిపోయింది. అంటే మనకి తెలియడానికి మెయిన్ మెను సేవ్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇన్సర్ట్ ఎట్ లాస్ట్, ఇన్సర్ట్ ఎట్ ఎనీ ర్యాండమ్ లొకేషన్, ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని ఇస్తామన్నమాట. ఫస్ట్ స్లాష్ ఎన్
ఫస్ట్ దేంటి ఇన్సర్టెడ్ బిగిన్ బీఈజీ ఓకే బీఈజీ అని ఇచ్చేద్దాం లేదంటే బిగినింగ్ ఓకే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్సర్టెడ్ బిగినింగ్ దీని తర్వాత ఏమి ఇవ్వాలి అంటే స్లాష్ అని ఇవ్వాలి స్లాష్ అని తర్వాతకు వచ్చినప్పటికీ మళ్ళీ నెంబర్ టూ ఓకేనా మీకు అర్థమవుతుంది అనమాట ఏముంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చాయిస్ని ఎంటర్ చేసుకోవాలి ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ చాయిస్ ఓకే స్లాష్ అని మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ లైన్లో వస్తుంది ఇంకేం కాదు లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి అండ్ వచ్చేస్తాం సెమీ కాలం ఇప్పుడు ఎంటర్ చేసిన మనం ఎంటర్ చేస్తాం కదా ఆ చాయిస్ని అది రీడ్ చేసుకోవాలంటే ఇందులో రీడ్ చేసుకుంటుంది దానికి మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఇస్తాం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో ఏమిస్తామంటే చాయిస్ అంటే ఆ చాయిస్ని రీడ్ చేసుకోవాలి కదా ముందు స్లాష్ అని తర్వాత పర్సంటైల్ డి అన్నమాట ఎందుకు పర్సంటైల్ డి ఇచ్చాము అంటే ఇది మనం తీసినది ఇంటిజర్ కాబట్టి ఈ ఆంపర్సెంట్ ఏం ఉంటుంది ఇక్కడికి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్లోకి వెళ్తాం అన్నమాట సో స్విచ్ అని ఇస్తున్నాం స్విచ్ లోపల చాయిస్ ఓకే చాయిస్ అని ఇచ్చాక ఇప్పుడు ప్రతిసారి చాయిస్కి మనం ఏం చేయాలి ఎంటర్ చేసుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ కేసెస్ ఇస్తామన్నమాట కేస్ వన్ ఎంటీ కేస్ వన్ ఇన్సర్టెడ్ బిగిన్ ఇది కేస్ వన్ సో అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ఓకేనా నెక్స్ట్ ఇన్సర్టెడ్ బిగిన్ అయిపోయింది కదా మళ్ళీ బ్రేక్ నెక్స్ట్ కేస్ టూ అయితే మళ్ళీ అది కేస్ టూ అయితే ఏంటి ఇది నెక్స్ట్ బ్రేక్ చేస్తాం ఒకవేళ అలాగైతే ఇక్కడ బ్రేక్ అయిపోతాం నెక్స్ట్ కేస్ త్రీ ఇలా మొత్తం అన్ని కేసెస్ని తీసుకుంటాం ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఇప్పుడు మనం 8 కేసెస్ వరకు అర్థమైంది నెక్స్ట్ బ్రేక్ వచ్చినప్పటికీ బ్రేక్ దగ్గర సారీ నెక్స్ట్ కేస్ 9కి వచ్చినప్పటికీ ఎగ్జిట్ కేస్ అన్నమాట టోటల్గా మనకి మొత్తం 8 కేసెస్ ఉన్నాయి ఆ 8 కేసెస్ అయిపోయాక నెక్స్ట్ ఎగ్జిట్ కేసు 9 అన్నమాట 9 ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం మనకి 8 కేసెస్ అయ్యాయి కదా నెక్స్ట్ 8 అయిపోగానే నెక్స్ట్ 9th కేసు ఏంటి అంటే 9 ఎంటర్ చేయగానే మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట సో అది 9th కేసు ఇప్పుడు బ్రేక్ నెక్స్ట్ తర్వాత డీఫాల్ట్గా మనం ఏది ఎంటర్ చేయలేదనుకోండి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అంటే మనం 10, 20, 30 అని ఎంటర్ చేసామనుకోండి అప్పుడు ఏం చూపిస్తుందంటే ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ చాయిస్ అని చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలైంది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను ఇక్కడ ఏ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఏ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ లైన్ని నేను హైలైట్ చేస్తాను అది చూడండి సో వాయిడ్ ఇన్సర్ట్ బిగిన్ ఇన్సర్టెడ్ బిగిన్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాను ఓకేనా ఇలా నార్మల్గా మనకు ఒక లింక్డ్ లిస్ట్ ఉంది ఆ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఏం చేయాలి అంటే మన పాయింటర్ని డిక్లేర్ చేసుకోవాలి సో అలా డిక్లేర్ చేసుకోవాలంటే ఇది స్ట్రక్ట్ నోట్ పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నాం ఆ పాయింట్ అనేది స్టార్ ఉంది అంటే నెక్స్ట్ దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది అని నెక్స్ట్ ఇప్పుడు అందులో ఇన్సర్ట్ అయిన డేటా ఉంటుంది కదా దాన్ని ఇంట్ ఐటమ్ అని చెప్పి తీసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఈ పీటీఆర్ స్ట్రక్ట్ నోడ్ మ్యాలాక్ సైజ్ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో చెప్పాం ఈ పాయింటర్ని మనం ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ అంటే నోడ్ని డిఫైన్ చేసుకుంటాం ఆ నోడ్కి ఒక పాయింటర్ ఉంటుంది కదా ఫస్ట్ ఆ నోడ్ అనేది డిఫైన్ చేసుకుంటాం అన్నమాట ఆ నోడ్ యొక్క సైజ్ అనేది అది మ్యాలాక్ ఓకేనా సో ఇప్పుడు స్ట్రక్ట్ నోడ్ సైజ్ ఆఫ్ అని చూసుకోండి మనకి స్ట్రక్ట్ నోడ్ మ్యాలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ ఈ స్ట్రక్ట్ నోడ్ యొక్క సైజ్ అనేది మ్యాలాక్ అన్నమాట ఓకేనా ఇక్కడ వరకు అర్థమైంది కదా నెక్స్ట్ లైన్ ఏంటంటే ఇఫ్ పాయింటర్ ఈక్వల్స్ టు నల్ మనం తీసుకున్న పాయింటర్ నల్ అయింది అంటే నల్ ఎప్పుడు అవుతుంది డబుల్ లింక్డ్ లిస్ట్లోని ఫస్ట్ నోడ్ అయినా అండ్ లాస్ట్ నోడ్ అయినా నల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూసుకుంటే పాయింటర్ నల్ అయిందంట ఇఫ్ కండిషన్లో సో అలా అయినప్పుడు మనకి ఏంటి అంటే మనం తీసుకున్న లింక్డ్ లిస్ట్ అనేది ఓవర్ఫ్లో అయింది నల్ వరకు వచ్చేసాం ఎక్కడ ఇన్సర్ట్ చేయడానికి లేదు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది ఓవర్ఫ్లో అయినట్టు లింక్డ్ లిస్ట్
సో అప్పుడు మనకి ఏం ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఎఫ్ ఓవర్ఫ్లో అని ప్రింట్ చేయాలి. అలా కాలేదు అప్పుడు ఎల్స్ కండిషన్కి వస్తాం. ఎల్స్ కండిషన్లో ఏమి ఇచ్చామంటే ఒక ఐటమ్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఎంటర్ ఐటమ్ వాల్యూని ఇచ్చాము. ఐటమ్ వాల్యూని ఇచ్చాక మనకు నచ్చిన నోడ్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. మనం ఒక నచ్చిన డేటాని ఫస్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఎంటర్ ద ఐటమ్ వాల్యూని ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ఐటమ్ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కానఫ్. స్కానఫ్ తర్వాత పర్సంటైల్ డి ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లోని ఇక్కడ ఇంట్ అని ఇచ్చాం కదా ఐటమ్ అనేది, సో పర్సంటైల్ డి అనమాట. అందులో తీసుకోవాలంటే ఆమ్ పర్సెంట్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఒకవేళ హెడ్ అనేది నల్ అయితే ఏమవుతుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చూసుకుంటే మనకి ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అంట. హెడ్ నల్ అయిందని ఎప్పుడు హెడ్ నల్ అవుతుంది అంటే మనం ఇన్సర్షన్ చేసేది ఏదైతే ఉందో దాని నెక్స్ట్ అండ్ దాని ప్రీవియస్ రెండు నల్ అయింది అంటే అది హెడ్ నోడ్. ఒకే ఒక నోడ్ ఉందన్నమాట, అర్థమవుతుందా? ఒకే ఒక నోడ్ ఉంటే నార్మల్గా డబల్ లింక్డ్ లిస్ట్లో ఎలా అంటే ఒక లింక్డ్ లిస్ట్ ఉందనుకోండి, ఆ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ దాని దగ్గర ఉండదు కాబట్టి అది నల్, అండ్ లాస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ అనేది దాని దగ్గర ఉండదు కాబట్టి నల్ అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకుంది ఒకే ఒక నోడ్ తీసుకున్నాం, అటు ప్రీవియస్ది అండ్ నెక్స్ట్ది రెండు కూడా నల్ అయింది, అర్థమవుతుందా? అదనమాట పీటీఆర్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అండ్ పీటీఆర్ యొక్క ప్రీవియస్ అనేది నల్. నెక్స్ట్ అప్పుడు పీటీఆర్ ఆఫ్ డేటా అనేది మనం ఎంటర్ చేసిన డేటా ఐటెం అవుతుంది, అర్థమవుతుందా? మనం ఫర్ ఎగ్జాంపుల్ 40 ఎంటర్ చేసామనుకోండి, ఆ 40 అనేది డేటా అవుతుందన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మనం ఏమవుతుంది, మనకి ఎంటర్ చేసింది ఏదైతే ఉందో అది పాయింటర్ అవుతుంది, అండ్ హెడ్ అండ్ పాయింటర్ ఈక్వల్ అవుతుందన్నమాట. ఒకే ఒక నోడ్ ఉంది, మనం ఎంటర్ చేసింది అది హెడ్లోకి వెళ్తుంది. అలా కాలేదంటే అప్పుడు నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వస్తాం. ఎల్స్ కండిషన్లో ఏముంది, పీటీఆర్ ఆఫ్ డేటా అనేది ఐటెం అనమాట, అంటే మనం ఎంటర్ చేసింది ఐటెం. నెక్స్ట్ అలా అంటే మనకు ఒకే ఒక నోడ్ ఉంటే ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అవుతుంది. ఒక నోడ్ కాకుండా ఎక్కువ నోడ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఈ కండిషన్ అనమాట. పీటీఆర్ టెన్స్ టు డేటా అనేది ఈక్వల్స్ టు ఐటమ్ అంట. అంటే మనం ఎంటర్ చేసిన డేటా అనేది, అది మనం ఎంటర్ చేసిన ఐటమ్ అనేది డేటాలోకి తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రీవియస్ అనేది నల్ అయింది, అంటే ఒక నోడ్ ఉంది ఆ నోడ్లో ప్రీవియస్ నల్ అయింది అంటే ప్రీవియస్ నల్ ఎప్పుడు అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అయితేనే నల్ అవుతుంది. నెక్స్ట్ అనేది మాత్రం హెడ్ అయిందంట. పీటీఆర్ యొక్క నెక్స్ట్ అనేది హెడ్ అయిందంట. అంటే మనం ఇన్సర్ట్ చేసింది ఏమవుతుంది, ఫస్ట్ నోడ్లోకి ఇన్సర్ట్ చేసినట్టు అర్థమవుతుంది. దాని నెక్స్ట్ హెడ్ అయింది, ప్రీవియస్ నల్ అయింది, అంటే ఫస్ట్ నోడే కదా అలా ఉంటుంది, నెక్స్ట్ అనేది హెడ్ అవుతుంది, ప్రీవియస్ది నల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇన్సర్షన్ అనేది ఫస్ట్ పొజిషన్లో చేసామన్నమాట. సో ఈ లైన్ చూడండి, హెడ్ టెన్స్ టు ప్రీవియస్ ఈక్వల్స్ టు పాయింటర్. ఆ హెడ్ ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ అనేది హెడ్ అయింది కదా, అది ఒక పాయింటర్ని ఇండికేట్ చేస్తుంది. అక్కడ మనం ఇన్సర్ట్ చేసింది ఫస్ట్ పొజిషన్ అనమాట, అప్పుడు హెడ్ ఈక్వల్స్ టు పాయింటర్ అయింది, నోడ్ ఇన్సర్ట్ అయిందని అర్థం. ఓకేనా? ఇది వాయిడ్ ఇన్సర్టెడ్ బీజీ. నెక్స్ట్ వరి ఏంటి అంటే వాయిడ్ ఇన్సర్టెడ్ లాస్ట్. సో లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటే మనం ఒక టెంపరీగా ఒక వాల్యూని తీసుకుంటామన్నమాట, టెంపరీగా ఒక నోడ్ని తీసుకుంటాం. మనం ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో కూడా ఒక టెంపరీ నోడ్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ ఒకటి టెంప్ ఒకటి తీసుకున్నాం. ఓకేనా? పాయింటర్ ఒకటి టెంప్ ఒకటి. నెక్స్ట్ ఐటమ్ ఇంట్ ఐటమ్ అని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ నోడ్. సో మనం ఏదైతే స్ట్రక్చర్ నోడ్ అని తీసుకుంటున్నామో పాయింట్ అని డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. పాయింటర్లోకి వాల్యూ ఎలా రావాలి అంటే మనం ఏదైతే స్ట్రక్ట్ నోడ్ తీసుకుంటామో అది మాలోక్లోనే ఉండాలి, అండ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇప్పుడు వాయిడ్ ఇన్సర్టెడ్ లాస్ట్. లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనకి స్ట్రక్ట్ నోడ్ పీటీఆర్ అండ్ టెంప్. ఇక్కడ పీటీఆర్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ మాలోక్. సో ఇక్కడ మనకి పీటీఆర్ స్ట్రక్ట్ నోడ్ మాలోక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇదేంటి అంటే మన పాయింటర్ ఎలా ఉండాలి, అందులోకి స్ట్రక్ట్ నోడ్ అనేది ఎలా వెళ్తుంది అనేది అన్నమాట ఈ లైన్. నెక్స్ట్ ఇఫ్ పీటీఆర్ అనేది ఒకవేళ నల్ అయిందంటే, పాయింటర్ నల్ అయింది అంటే అది ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఓవర్ఫ్లో కండిషన్ అన్నమాట. అంటే అక్కడ మనం ఇన్సర్ట్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఎల్స్ కండిషన్. అలా కాకపోతే మనం ఎల్స్ కండిషన్లోకి వస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, అందులోకి వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ వాల్యూ. మనం ఒక నెంబర్ని తీసుకుంటాం కదా, నెక్స్ట్ అందులోనే ఎల్స్ కండిషన్కి వస్తున్నాం. అలాంటప్పుడు అంటే అక్కడ ఒక నోడ్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అన్నమాట, అదే ఎక్కువ నోడ్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అన్నమాట. ఇదేంటి అంటే ఫస్ట్ మనం ఒక నోడ్ తీసుకుంటాం, అంటే లాస్ట్ నోడ్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి కదా, లాస్ట్ టూ నోడ్స్ని తీసుకుందాం. లాస్ట్ నోడ్ కాకుండా దాని ముందు నోడ్ని టెంప్ అనుకుందాం. ఓకేనా? అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ నోడ్సే ఉన్నాయన్నమాట,
ఆ టెంప్ అనేది హెడ్ నోడ్ అయింది, లాస్ట్ ఇంకో నోడ్ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ టెంప్ అనేది హెడ్ అయింది అంటే అక్కడ మనకు ఉన్నవే టూ నోడ్స్ అని అర్థం అనమాట. నెక్స్ట్, వైల్ టెంప్ టెన్స్ టు నెక్స్ట్, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయింది అనుకోండి, అవుతుందా? అలాగా నార్మల్గా చూసుకుంటే టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయింది అంటే అది ఉండేది ఓన్లీ ఒక నోడే అవుతుంది మళ్ళీ. నెక్స్ట్, టెంప్ టెన్స్ టు టెంప్, టెంప్ ఈక్వల్స్ టు టెంప్ టెన్స్ టు నెక్స్ట్. సో ఒకవేళ టెంపరీ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ టెంప్ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తే అంటే టెంపరీ వాల్యూ అండ్ తర్వాత దాని తర్వాతది కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే టెంప్కి నెక్స్ట్ ఉంది అంటే మనం ఇన్సర్ట్ చేసేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఆ నెక్స్ట్ నోడ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకవేళ టెంప్ నోడ్కి నెక్స్ట్ లేదు, ఆ టెంప్ నోడే నల్ అయింది అనుకోండి, అప్పుడు ఇన్సర్షన్ ఎక్కడ చేస్తాం? ఆ టెంప్ నోడ్ దగ్గరే ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేసుకుంటాం. టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అయింది అనుకోండి, టెంప్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు పాయింటర్ అయింది అనుకోండి, అంటే మనం ఇన్సర్ట్ చేసేది పాయింటర్ పొజిషన్లో ఒకది ఇన్సర్ట్ చేస్తాం, అంటే లాస్ట్ పొజిషన్. టెంప్ అనేది లాస్ట్ పొజిషన్ యొక్క ముందు వేరియబుల్ టెంప్. టెంప్ యొక్క నెక్స్ట్ అంటే టెంప్ నెక్స్ట్ అంటే అందులో ఒక నెక్స్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో, ఏదైతే నోడ్ ఉందో దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం తీసుకున్న పాయింటర్ యొక్క అడ్రస్ని టెంప్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ టెంప్ అనేది ఏంటి, లాస్ట్ నుంచి సెకండ్ నోడే టెంప్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ పాయింటర్ యొక్క ప్రీవియస్ నోడ్ ఏమవుతుంది? పాయింటర్ అనేది ఒక టూ నోడ్స్ తీసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టూ తీసుకున్నాం. ఈ టూ నోడ్స్లోని ఒకదానికి టెంప్ అన్నమాట అండ్ ఇంకోటి పాయింటర్. సో టెంప్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్, పాయింటర్ యొక్క ప్రీవియస్ ఏమవుతుంది అంటే టెంప్. నెక్స్ట్, ఈ పీటీఆర్ యొక్క నెక్స్ట్ అంటే పాయింటర్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది, నల్. అంటే మనం ఇన్సర్ట్ చేసింది లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసినట్టు. ఓకేనా? అప్పుడు ఏమని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఎఫ్ నోడ్ ఇన్సర్టెడ్, అంటే పాయింటర్ని టెంప్ తర్వాత ఇన్సర్ట్ చేసాం, అంటే మనం లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసామని అర్థం అన్నమాట. ఇది ఇన్సర్టెడ్ లాస్ట్. నెక్స్ట్ వన్, ఇన్సర్టెడ్ స్పెసిఫిక్, ఒక స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో వాయిడ్ ఇన్సర్ట్ స్పెసిఫిక్. నెక్స్ట్, స్ట్రక్ నోడ్ స్టార్ పీటీఆర్ టెంపుల్, ఇక్కడ కూడా పాయింటర్ అండ్ టెంప్ రెండింటిని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్, ఇంట్ వచ్చినప్పటికీ ఇక్కడ ఐటెమ్, లొకేషన్, ఐ మొత్తం త్రీ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఒకటి ఐటెమ్, అంటే మనం తీసుకున్న ఐటెమ్ ఏదైతే ఉందో, అంటే డేటాని ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ ఐటెమ్ అనమాట. ఎల్ఓసి అంటే లొకేషన్, మనం ఏ పర్టికులర్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది. ఐ అనేది ఏంటంటే కౌంటర్ అనమాట, ఇలా ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది అలా అనమాట. నెక్స్ట్, పాయింటర్ అంటే చెప్పాము ఆల్రెడీ, ఎప్పుడైతే ఇఫ్ పాయింటర్ రిక్వెస్ట్ నల్ అయిందంటే ఎప్పుడు కూడా మనకి లింక్ లిస్ట్ అనేది ఓవర్ఫ్లో అయిపోయినట్టు. ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్, ఎల్స్ కండిషన్కి వచ్చినప్పటికీ చూసుకుంటే టెంప్ ఈక్వల్స్ టు హెడ్. సో ఇక్కడ మనకి టూ వేరియబుల్, టూ నోడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, టెంపరీ వేరియబుల్ అనేది హెడ్ అయింది. ఓకేనా? టూ నోడ్స్ ఉన్నాయి, టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అయిందంటే ఇప్పుడు ఎంటర్ ద లొకేషన్, ఒక లొకేషన్ని ఎంటర్ చేసుకోవాలి. సో లొకేషన్ ఎంటర్ చేసుకోవాలంటే యూజర్ నుంచి అది యాక్సెప్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ లొకేషన్ ఎంటర్ చేసాక అది ఎల్ఓసీలోకి స్కాన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసాం, ఫర్ ఐ ఈక్వల్స్ టు జీరో, ఐ లెస్ దెన్ లొకేషన్, ఐ ప్లస్ ప్లస్. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్ అనుకున్నాం అనమాట. సో సెకండ్ పొజిషన్ అనుకుంటే ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసింది జీరోత్ పొజిషన్లో చెక్ చేసుకుంటుంది, తర్వాత ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లోకి వెళ్తుంది, అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది, ఎక్కడైతే మనం అనుకున్న పొజిషన్ రీచ్ అయిందో అక్కడికి ఆగిపోతుంది. ఓకేనా? అలా ఆగిపోయినప్పుడు టెంప్ ఈక్వల్స్ టు టెంప్ టెన్స్ టు నెక్స్ట్, ఇక్కడ టెంపరీ వేరియబుల్ అనేది ఏదైతే ఉందో అది దాని నెక్స్ట్ అనేది సమ్ దేన్నో ఒక దాన్ని ఇండికేట్ చేయాలన్నమాట. ఓకేనా? టెంప్ యొక్క నెక్స్ట్ అనేది టెంప్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఒకవేళ టెంప్ అనేది నల్ అయిందంటే, నల్ ఎప్పుడు అవుతుంది, అది ఫస్ట్లో ఉన్నా లాస్ట్లో ఉన్నా నల్ అవుతుంది. అప్పుడు ఏం చూపించాలి, ప్రింట్ ఎఫ్ దెర్ ఆర్ లెస్ దాన్ పర్సంటైల్ డి ఎలిమెంట్స్. పర్సంటైల్ డి అంటే లొకేషన్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ లొకేషన్ కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ లొకేషన్ ఇన్సర్ట్ చేసాం కానీ అక్కడ టూ నోడ్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి లొకేషన్ అనేది తక్కువ ఉన్నట్టు అనమాట. సో దెర్ ఆర్ లెస్ దాన్ పర్సంటైల్ డి ఎలిమెంట్స్ అన్నాం. పర్సంటైల్ డి అంటే అక్కడ మనం ఏదైతే లొకేషన్ ఎంటర్ చేసామో అది ఇక్కడికి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో అలా అయితే రిటర్న్ చేస్తాం. నెక్స్ట్, అలా కాలేదు, అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ కండిషన్లోకి వస్తాం. ఫస్ట్ ఒక వాల్యూని ఎంటర్ చేస్తాం, ప్రింట్ ఎఫ్ ఎంటర్ వాల్యూ, ఒక వాల్యూని ఎంటర్ చేస్తాం, ఇదేంటి అంటే ఐటెమ్ అనమాట. నెక్స్ట్, అంటే మనం ఒక లొకేషన్ అనుకున్నాం, అది ఏ కండిషన్స్ అవ్వలేదు అనమాట, మనం ఎంటర్ చేసింది ఉన్నది. అంటే టూ మనం త్రీ ఎంటర్ చేసాం అనుకోండి, అక్కడ ఫైవ్ నోడ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడికి వస్తుంది, ప్రింట్ ఎఫ్ ఎంటర్ వాల్యూ, అంటే ఇప్పుడు వాల్యూని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేశాక అది ఏ నోడ్లో ఉందో పొజిషన్ కూడా ఎంటర్ చేస్తామన్నమాట, అంటే ఏ నోడ్లో ఇన్సర్ట్ చేయాలనే పొజిషన్ కూడా ఇచ్చేసాం మనం. అంటే అది ఎక్కడ చెప్పాము, థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి.
సో వాల్యూని కూడా ఇస్తామన్నమాట. ఆ వాల్యూ ఇచ్చాక ఐటెంలోకి రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్నాక స్కాన్ ఆఫ్ పర్సంటైల్ డి ఐటెం. నెక్స్ట్ ఇప్పుడు పాయింటర్ యొక్క డేటా అనేది ఇందులోకి వెళ్తుంది. ఒక పాయింటర్ తీసుకున్నామంటే మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ నోడ్నే పాయింటర్ అంటాం. సో పాయింటర్ డేటా ఏమవుతుంది అంటే మనం ఇన్సర్ట్ చేసిన ఐటెం అవుతుంది. పాయింటర్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే టెంప్ యొక్క నెక్స్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇది ఒక టెంపరీ అయింది అండ్ పాయింటర్ కూడా అయింది. పాయింటర్ యొక్క ప్రీవియస్ ఏమైంది అంటే టెంప్ అయింది. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే మన పాయింటర్ ముందు వెనక రెండు కూడా టెంపరీ వేరియబుల్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు టెంప్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్ అవుతుంది. ఏ టెంప్ నెక్స్ట్? పాయింటర్కి ముందున్న టెంప్ నెక్స్ట్. పాయింటర్కి ముందున్న టెంప్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్ అవుతుంది. నెక్స్ట్ పాయింటర్కి ముందున్నది ఏమవుతుంది అంటే ప్రీవియస్ కదా. టెంప్ యొక్క నెక్స్ట్ ఉన్నది ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి అంటే ఈ లైన్. నెక్స్ట్ టెంప్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్, అంటే ప్రీవియస్ నోడ్ చెక్ చేసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ నోడ్ అన్నమాట. నెక్స్ట్ టెంప్ యొక్క నెక్స్ట్ అండ్ టెంప్ యొక్క ప్రీవియస్ రెండు కూడా పాయింటర్ అవుతుంది. అర్థమవుతుందో? అలా అయినప్పుడు నోడ్ అనేది మనం పర్టికులర్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసామని. ఇక్కడ ఎందుకు రెండు టెంప్స్ తీసుకున్నామంటే మనకి నోడ్ లాస్ట్లో ఇన్సర్ట్ చేయకూడదు, ఫస్ట్లో ఇన్సర్ట్ చేయకూడదు, ఒక మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. అంటే టూ నోడ్స్ మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ టూ నోడ్స్ని మనం టెంపరీ వేరియబుల్స్ కింద తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ డిలీటెడ్ బీఈజీ. సో బిగినింగ్ దగ్గర డిలీట్ చేయాలన్నమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ వరకు మీకు అర్థమైంది, పాయింటర్ ఒకటే తీసుకున్నాం, ఇక్కడ టెంప్ తీసుకోలేదు అండ్ టెంప్ ఇక్కడ తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే హెడ్ అనేది నల్ అయిందో, అంటే మనం తీసుకున్న హెడ్ నల్ అయిందంటే అసలు అక్కడ నోడ్సే లేవు, ఒకే ఒక నోడ్ ఉంది. సో మనం ఇన్సర్ట్ డిలీట్ చేయడానికి అవ్వదన్నమాట. అక్కడ ఒకే ఒక్క నోడ్ ఉంది, అక్కడ మనం ఏం చేస్తామంటే డిలీట్ చేయడానికి అవ్వదు. సో అప్పుడు ఏం చూపించాలి? డిలీట్లో ఎప్పుడు కూడా అండర్ ఫ్లో చూపిస్తుంది. ఓకేనా? అక్కడ మనకి ఇన్సర్ట్ చేసినప్పుడు ఓవర్ ఫ్లో, డిలీట్లో అండర్ ఫ్లో చూపిస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఎల్స్ కండిషన్లోకి వచ్చాం. ఎల్స్ కండిషన్లో ఏంటంటే ఇఫ్ హెడ్ అనేది నెక్స్ట్, హెడ్ యొక్క నెక్స్ట్ అంటే మనం ఉన్నది ఫస్ట్ నోడ్ అన్నమాట. ఒక ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అయింది అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్నది ఓన్లీ ఒకే ఒక నోడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే హెడ్డే నల్ అయింది అంటే ఫస్ట్ నోడ్ మనం డిలీట్ చేస్తున్నట్టే, అంటే ఒకే ఒక నోడ్ ఉంది, ఒక నోడ్ని డిలీట్ చేస్తాం. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది అంటే ప్రింట్ ఎఫ్ నోడ్ డిలీటెడ్ అని ప్రింట్ అవుతుంది. లేదు మనకి ఒక ఫైవ్ నోడ్స్ ఉన్నాయి కానీ మనం ఫస్ట్ నోడ్నే డిలీట్ చేయాలి, అప్పుడు ఈ కండిషన్లోకి వస్తాం. సో ఫస్ట్ మనం తీసుకున్న నోడ్ని హెడ్ ఆ పాయింటర్ కదా మనం తీసుకున్న నోడ్, సో ఆ పాయింటర్ని హెడ్ కింద డిఫైన్ చేసుకుంటాం. అలా డిఫైన్ చేసుకొని హెడ్ యొక్క నెక్స్ట్ అనేది హెడ్ అని తీసుకుంటాం అన్నమాట. హెడ్ యొక్క నెక్స్ట్ హెడ్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అన్నమాట. ప్రింట్ చేస్తుంది ఎలా అయింది అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్నది ఓన్లీ ఒకే ఒక నోడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే హెడ్డే నల్ అయింది అంటే ఫస్ట్ నోడ్ మనం డిలీట్ చేస్తున్నట్టే, అంటే ఒకే ఒక నోడ్ ఉంది, ఒక నోడ్ని డిలీట్ చేస్తాం. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది అంటే ప్రింట్ ఎఫ్ నోడ్ డిలీటెడ్ అని ప్రింట్ అవుతుంది. లేదు మనకి ఒక ఫైవ్ నోడ్స్ ఉన్నాయి కానీ మనం ఫస్ట్ నోడ్నే డిలీట్ చేయాలి, అప్పుడు ఈ కండిషన్లోకి వస్తాం. సో ఫస్ట్ మనం తీసుకున్న నోడ్ని హెడ్ ఆ పాయింటర్ కదా మనం తీసుకున్న నోడ్, సో ఆ పాయింటర్ని హెడ్ కింద డిఫైన్ చేసుకుంటాం. అలా డిఫైన్ చేసుకొని హెడ్ యొక్క నెక్స్ట్ అనేది హెడ్ అని తీసుకుంటాం అన్నమాట. హెడ్ యొక్క నెక్స్ట్ హెడ్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అన్నమాట. అండ్ హెడ్ యొక్క ప్రీవియస్ ఎప్పుడు నల్ అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అనేది ప్రీవియస్ ఉండదు కదా, దానికి నల్ ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అయ్యాయో అప్పుడు పాయింటర్ని ఫ్రీ చేస్తాం, అంటే పాయింటర్ని తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే నోడ్ డిలీట్ అవుతుంది. ఇది డిలీటెడ్ బీఈజీ, అంటే బిగినింగ్ దగ్గర డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిలీటెడ్ లాస్ట్. సో లాస్ట్ పొజిషన్లో డిలీట్ చేయాలి. ఇక్కడ వరకు మనకు తెలిసిందే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ఎల్స్ ఇఫ్ హెడ్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. హెడ్ యొక్క నెక్స్ట్ ఎప్పుడు నల్ అవుతుంది అంటే మనకు అక్కడ ఒక నోడ్ ఉంటే కానీ, లేదు అంటే హెడ్ యొక్క నెక్స్ట్ ఎప్పుడు నల్ అవుతుంది అంటే అక్కడ ఓన్లీ ఒక నోడే ఉందన్నమాట. సో ఒక నోడే ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ ఒక్క నోడ్నే డిలీట్ చేస్తాం. అది బిగిన్ అయినా అవ్వచ్చు, లాస్ట్ అయినా అవ్వచ్చు. సో దాన్ని డిలీట్ చేస్తాం. ఇది కండిషన్. ఎప్పుడు డిలీట్ చేస్తాం? హెడ్ ఈక్వల్స్ టు నల్ అయినా, హెడ్ ఈక్వల్స్ టు నల్ అయినా, హెడ్ యొక్క నెక్స్ట్ నల్ అయినా మనం ఆ నోడ్ని డిలీట్ చేస్తాం. హెడ్ అయిందో పాయింటర్ యొక్క నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. పాయింటర్ హెడ్ అయిందంటే పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అవ్వకూడదు. ఫస్ట్ కండిషన్ ఇది. ఎందుకు అవ్వకూడదు అంటే మనకు అక్కడ ఒక నోడ్ ఉంటే ఆల్రెడీ కండిషన్ రాసాం. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింటర్ నెక్స్ట్. సో ఒకవేళ పాయింటర్ ఈక్వల్స్ టు హెడ్ అయిందనుకోండి, అది పక్కన పెడదాం. నెక్స్ట్ దానికి ఇఫ్ కండిషన్ చూద్దాం. పాయింటర్ ఈక్వల్స్ టు హెడ్ అయితే ఒక నోడే ఉన్నట్టు, పాయింటర్ ఈక్వల్స్ టు హెడ్ కాకుండా ఇప్పుడు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అయింది, అంటే మనం
పాయింటర్ నెక్స్ట్ నల్ అయిందంటే అదే లాస్ట్ నోడ్ అని అర్థం, అంతే కదా. లాస్ట్ నోడ్కి అండ్ ఫస్ట్ నోడ్కి, ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ అండ్ లాస్ట్ నోడ్కి నెక్స్ట్ ఎప్పుడు నల్ ఉంటుంది. సో పాయింటర్ యొక్క నెక్స్ట్ నల్ అయింది అంటే ఏమవుతుంది, ఇక్కడ పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అన్నమాట. ఎప్పుడైతే పాయింటర్ యొక్క నెక్స్ట్ నల్ కాలేదు అంటే మనం ఇంకా లాస్ట్ నోడ్లో లేమన్నమాట. సో ఏం చేస్తాం, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతాం. అంటే పాయింటర్ ఈక్వల్స్ టు పాయింటర్ యొక్క నెక్స్ట్, ఆ నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యాం, ఆ నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యామన్నమాట. ఎప్పుడైతే ఇలా నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యామో ఆ నోడ్ని కూడా చెక్ చేసుకుంటాం. అండ్ దాని ప్రీవియస్ అండ్ దాని నెక్స్ట్ రెండు నల్ అయింది అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆ పాయింటర్ని ఫ్రీ చేస్తాం, అంటే ఆ పాయింటర్ని డిలీట్ చేస్తాం. నోడ్ అనేది డిలీటెడ్ అని ప్రింట్ అవ్వాలి. ఇది డిలీట్ ఎట్ లాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ డిలీటెడ్ స్పెసిఫిక్ పొజిషన్. నెక్స్ట్ డిలీటెడ్ స్పెసిఫిక్ పొజిషన్, ఒక స్పెసిఫిక్ పొజిషన్ తీసుకొని డిలీట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు తెలిసిందే, స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ టెంప్, ఇక్కడ వరకు మనకు తెలుసు. ఇక్కడ ఒక కొత్తగా వాల్యూ అని తీసుకున్నాం అన్నమాట. వాల్యూ అయినా లొకేషన్ అయినా ఏదైనా ఒకటే, ఓకేనా. సో వాల్యూ అని తీసుకున్నాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద డేటా ఆఫ్టర్ విచ్ నోడ్ ఈజ్ టు బి డిలీటెడ్, దేని తర్వాత డిలీట్ చేయాలనేది మనం ఆ నోడ్ని ఎంటర్ చేసుకోవాలి. సో దాన్నే వాల్యూ అంటున్నాం, ఓకేనా. దాన్ని రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు పాయింట్ రిక్వెస్ట్ హెడ్ అయిందంటే, అంటే మనకు ఉన్నది ఫస్ట్ నోడ్లో ఉన్నాం, పాయింట్ రిక్వెస్ట్ హెడ్ అయిందంటే అప్పుడు పీటీఆర్ యొక్క డేటా అనేది వాల్యూ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఏ నోడ్ తర్వాత డిలీట్ అవ్వాలో ఆ నోడ్ తర్వాత డిలీట్ అవ్వాల్సింది రాసాం. కానీ మనం ఏంటి, హెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని ముందు నోడ్ ఉండదు కదా. సో ఈ కండిషన్ ఫాల్స్ వైల్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వాల్, అంటే మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే డేటా ఉందో అది వాల్యూకి ఈక్వల్ అవ్వకూడదు. సో అలా అయితే ఏమవుతుంది అంటే పాయింటర్ టెన్స్ టు పాయింటర్ యొక్క నెక్స్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం తీసుకుంది పాయింటర్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పొజిషన్ అనుకుందాం. థర్డ్ పొజిషన్లోని థర్డ్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫోర్ కదా. సో మనం ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫోర్త్ నోడ్ని డిలీట్ చేయాలి. ఒక నోడ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, థర్డ్ నోడ్ని సెలెక్ట్ చేసుకొని థర్డ్ నోడ్ తర్వాత నోడ్ని డిలీట్ చేస్తాం అన్నమాట. సో పాయింటర్ ఈక్వల్స్ టు పాయింటర్ యొక్క నెక్స్ట్కి వెళ్తున్నాం. ఇలా పాయింటర్ యొక్క నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ థర్డ్ పొజిషన్ మనం ఫోర్త్ పొజిషన్ని డిలీట్ చేయాలి. సో మనం థర్డ్ దగ్గర ఉన్నాం, థర్డ్ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే అది నల్ అవుతుంది, ఓకేనా. సో అలా నల్ అయినప్పుడు మనం లాస్ట్ పొజిషన్లో వరకు వెళ్ళిపోయాం అన్నమాట. అక్కడ 2, 3, 4 దగ్గర ఉన్నాం, ఫోరే నోడ్స్ ఉన్నాయి. సో మనం 3 తర్వాత నోడ్ని డిలీట్ చేయాలనుకుంటే అక్కడ ఏమవుతుంది, డిలీట్ చేయలేము, ఎందుకంటే మనం లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాం. ఒక స్పెసిఫిక్ పొజిషన్లో డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో కాన్ డిలీట్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ ఇఫ్ పాయింటర్ యొక్క నెక్స్ట్ అండ్ దాని నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అవుతుంది. అంటే 3, 4, 5 నోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ 3 నోడ్ నుంచి 4th నోడ్ చూసుకున్నాం. సో 3 నుంచి 4కి నల్ లేదు, నెక్స్ట్ 4 నుంచి 5కి నెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు మధ్యలో ఉన్న 4th నోడ్ని మనం డిలీట్ చేయొచ్చు. పీటీఆర్ ఆఫ్ నెక్స్ట్, నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు పాయింటర్ ఈక్వల్స్ టు పాయింటర్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఏదైతే మధ్యలో పాయింట్ ఉంది కదా, పాయింట్ యొక్క నెక్స్ట్ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. అంటే లాస్ట్ ఒక నోడే ఉందని అర్థం. సో ఇవేవి కాలేదు, ఈ కండిషన్స్ ఏవి కాలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఎల్స్ కండిషన్కి వస్తుంది. ఈ ఎల్స్ కండిషన్ ఏంటంటే టెంప్ ఈక్వల్స్ టు పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్, ఇక్కడ టెంపరీ వేరియబుల్ 3 అనుకుందాం. 3 యొక్క నెక్స్ట్ చూసుకుంటే ఒక పాయింటర్, టెంపరీ వేరియబుల్ ఏమవుతుంది అంటే ఒక పాయింటర్ యొక్క నెక్స్టే టెంపరీ వేరియబుల్. అంటే 3 తర్వాతది 4th వాల్యూ అనేది టెంపరీ వేరియబుల్ అయింది. ఇప్పుడు పాయింటర్ టెన్స్ టు నెక్స్ట్, పాయింటర్ యొక్క నెక్స్ట్ ఏమైతే ఉందో, ఏదైతే ఉందో, పాయింటర్ అంటే ఇప్పుడు మనకి 4th పొజిషన్ ఉన్నాం, 4th యొక్క నెక్స్ట్ను అండ్ టెంపరీ వాల్యూ యొక్క నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలంట. 3 యొక్క నెక్స్ట్, 4th యొక్క నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు పీటీఆర్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 తీసుకుందాం. 3 యొక్క నెక్స్ట్, 4 యొక్క నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఈ 4 యొక్క నెక్స్ట్ అండ్ దాని ప్రీవియస్ పాయింటర్ రెండు ఈక్వల్ అవ్వాలి. అంతే కదా, 3, 4 ఈక్వల్ అయినప్పుడు దాని ఫ్రంట్ది అండ్ బ్యాక్ది కూడా రెండు ఈక్వల్ అవుతాయి. అలా అయితే ఆ 4th నోడ్ని డిలీట్ చేయాలి. సో నోడ్ అనేది డిలీట్ అయినట్టు, ఓకేనా. ఇది స్పెసిఫిక్ పొజిషన్లో డిలీట్ చేయడం. నెక్స్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే అనగానే మనకు తెలుసు ఎలా అంటే నార్మల్గా వాయిడ్ డిస్ప్లే. సో వాయిడ్ డిస్ప్లే అంటే మనకి ఉన్న ఎలిమెంట్స్, మనకి లింక్ లిస్ట్లో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని చూపించడానికి. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ తీసుకున్నాం, ప్రింట్ ఎఫ్ ఎంటర్ వాల్యూస్, సారీ ప్రింట్ ఎఫ్ ప్రింటింగ్ ద వాల్యూస్, అంటే వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ హెడ్ నోడ్, పాయింట్ రిక్వెస్ట్ హెడ్ నోడ్ దగ్గర నుంచి తీసుకుంటాం. వైల్ పాయింటర్ నాట్ నల్ అయితే అంతవరకు ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో హెడ్ నుంచి పాయింటర్ నల్ అయినంత వరకు ప్రింట్ చేస్తుంది.
प्रिंट पर्सेंटाइल पॉइंटर डेटा प्रिंट सो पीटीआर टेंड्स टू डेटा ओनली डेटा प्रिंटी एक्कड़ वरकु पीटीआर नेक्स्ट वरकु मोत्तम अन्नी एलिमेंट्स नी प्रिंट चेयाली काबट्टी पीटीआर इक्वल्स टू पीटीआर आफ् नेक्स्ट अंटे पॉइंटर योक्क नेक्स्ट वरकु प्रिंट चेसुकुंटू रावालनि आ नेक्स्ट नल्ल अयेंत वरकु प्रिंट चेसुकुंटू रावालनि अर्थम अन्नमाट सो इदि इस्ते मोत्तम अन्नी एलिमेंट्स कूडा डिस्प्ले अवुतायि नेक्स्ट वॉइड सर्च सो सर्च अनगाने मनकि मनकु नच्चिन ऐटम नी सर्च चेसुकोवच्चु अंतेना ఇక్కడ నుంచి వాయిడ్ సర్చ్ తర్వాత ఇందులో మనకి స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ సో ఇది మనకు తెలుసు ఐటమ్ ఐ ఈక్వల్స్ టు 0 కొత్తగా ఫ్లాగ్ అని తీసుకున్నాం ఫ్లాగ్ అనేది మీకు తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు పాయింటర్ ఈక్వల్స్ టు హెడ్ అయితే ఏంటి పాయింటర్ హెడ్ అయినప్పుడు ఏంటి ఆ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉందని అర్థం అన్నమాట ఓన్లీ ఒకటే ఉంది మనకి సర్చ్ చేయడానికి ఏం లేదు అని నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ కండిషన్ మనకు ఒక ఐటమ్ని ఏ ఐటమ్ అయితే సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఒక ఐటెంని ఎంటర్ చేయాలి ఆ ఐటెం ఏదైతే సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటెంని ఎంటర్ చేస్తాం అది స్కానర్లోకి రీడ్ చేసుకుంటుంది నెక్స్ట్ ఒకవేళ పాయింటర్ ఈక్వల్స్ టు నల్ అయిందంటే పాయింటర్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే పాయింటర్ నల్ అవ్వలేదు అంటే మనకు అక్కడ ఎలిమెంట్స్ ఉన్నట్టు సో ఇఫ్ పాయింటర్ టెన్స్ టు డేటా ఐటెం మనం అనుకున్న డేటా ఐటెం అయితే మనం ఎంటర్ చేసింది ఆ పర్టికులర్ డేటాలో ఉంటుంది కదా సో పాయింటర్ యొక్క డేటా ఐటెంని సర్చ్ చేస్తాం సో అప్పుడు ఏం చెప్పాలి లొకేషన్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్లో మనకి దొరికింది అని చెప్తుంది అన్నమాట మనం ఎంటర్ చేసిన ఐటెం అండ్ పర్టికులర్ పాయింటర్ యొక్క డేటా రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనకి ప్రింట్ ఎఫ్ ఐటెం ఫౌండ్ ఎట్ లొకేషన్ ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ అన్నమాట ఆ లొకేషన్ ఎలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది ఐ ఐ ఈక్వల్స్ టు 0 ఐ ప్లస్ ప్లస్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట ఫస్ట్ పొజిషన్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తుంది ఎప్పుడైతే మనకి ఐటెం దొరికిందో అప్పుడు ఏం చెప్తామంటే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 0 ఐటెం దొరికినప్పుడు ఫ్లాగ్ ఈక్వల్స్ టు 0 ఐటెం దొరకకపోతే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 సో ఫ్లాగ్ ఈక్వల్స్ టు 0 అంటే ఐటెం దొరికింది బ్రేక్ అయిపోతాం నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ కండిషన్కి వస్తాం ఎల్స్ కండిషన్లో చూసుకుంటే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 ఉంది 0 అయితే ఐటెం దొరికినట్టు 1 ఉంటే ఐటెం దొరకలేనట్టు నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ చేస్తాం ఐ ఇంక్రిమెంట్ చేశాక పాయింటర్ ఈక్వల్స్ టు పాయింటర్ టెన్స్ టు నెక్స్ట్ ఇప్పుడు పాయింటర్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ యొక్క నెక్స్ట్ నోడ్లో కూడా చెక్ చేసుకుంటాం అక్కడ లేదు అప్పుడు ఏమవుతుంది ఐటెం అసలు లేనట్టు అని చెప్తుంది అన్నమాట ప్రింట్ ఆఫ్ ఐటెం నాట్ ఫౌండ్ ఇది మొత్తం ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు దీన్ని ఒకసారి నేను రన్ చేస్తున్నాను రన్ చేశాక మనకి ఏమొచ్చింది ఈ విధంగా మెయిన్ మెనూ చూస్ వన్ ఆప్షన్స్ అనేది వచ్చింది సో మన వన్ ఇన్సర్ట్ చేస్తే మనకి 78 ఇచ్చాను నెక్స్ట్ మళ్ళీ 1 ఈసారి 56 ఇచ్చాను నెక్స్ట్ మళ్ళీ 1 28 ఇచ్చాను నెక్స్ట్ మళ్ళీ 1 45 ఇచ్చాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని మీకు డిస్ప్లే చేస్తాను ఓకేనా ఎలిమెంట్స్ ఏమున్నాయి డిస్ప్లే చేయాలంటే 8th ఆప్షన్ అనమాట 8th క్లిక్ చేయగానే మనకి ఎలిమెంట్స్ ఇక్కడ డిస్ప్లే అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం డిలీట్ చేస్తున్నాం డిలీట్ అట్ లాస్ట్ ఉంది కదా అది తీసుకుంటున్నాం 5th వన్ ఇచ్చాను డిలీట్ ఫ్రమ్ లాస్ట్ అంటే మనకి డిలీట్ నోట్ డిలీటెడ్ అని చూపిస్తుంది ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ తీసుకుందాం 8 సో ఎలిమెంట్స్లో చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి 45 ఒక్కటే ఉంది సో లాస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది ఓకేనా అలా అన్నమాట ఈ విధంగా మనకి లాస్ట్లో మనం 9 కొడితే ఎగ్జిట్ అయిపోతాం ఇదంతా కూడా డబుల్ లింక్ లిస్ట్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ కోసం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నమాట నెక్స్ట్ ఇవి డిలీషన్ వరకు అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు మనం డిస్ప్లే చేయొచ్చు ఓకే సో వాయిడ్ డిస్ప్లే నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు సర్చ్ చేయొచ్చు వాయిడ్ సర్చ్ సో ఇక్కడికి అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఇవ్వాలి వాయిడ్ మెయిన్ మెయిన్కి సెమీకోలం ఉండదు నెక్స్ట్ ఓపెన్ ద కర్లీ బ్రేస్ అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాక ఇక్కడ మనం చాయిస్ ఇస్తామన్నమాట అంటే మనం 9 చాయిసెస్ ఇస్తాం లే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 మొత్తం ఇవి అలాగా మనకి 7 ఉన్నాయి సో 7 కాకుండా ఎక్స్ట్రాగా మనం చాయిస్ ఇస్తామన్నమాట ఆ చాయిస్ ఎలా అంటే ఇంటీజర్స్ కదా మనం చాయిస్ తీసుకునేవి నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటర్ ఇస్తాం చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెమికాలన్ నెక్స్ట్ ఒకవేళ అలాగైతే వైల్ చాయిస్ అనేది ఎప్పుడు కూడా దేని మధ్య ఉండాలి చాయిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 9 దాటకూడదు అన్నమాట ఓకేనా
అంటే మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 8 చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక ఇంకో కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. వైల్ కండిషన్లోకి వచ్చాం కదా, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, ప్రింట్ స్లాష్ ఎన్ ఫస్ట్ డబుల్ కోర్స్, తర్వాత స్లాష్ ఎన్ మెయిన్ మెను. ఓకే, మళ్ళీ స్లాష్ ఎన్ ఇక్కడికి, ఇదొక స్టేట్మెంట్ అయిపోయింది. అంటే మనకి తెలియడానికి మెయిన్